ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నేతలు సోషల్ మీడియాలో తమపై వస్తున్నటువంటి వ్యతిరేక పోస్టులను కట్టడి చేయడానికి కేసులు పెట్టడమే మార్గంగా ఎంచుకుంటున్నారనే ఆరోపణలు టీడీపీ సపోర్ట్ల వైపు నుంచి టీడీపీ పార్టీ వైపు నుంచి జనసేన సపోర్టర్లు జనసేన పార్టీ వైపు నుంచి వస్తోంది కేసుల భయం చూపిస్తే పోస్టులు పెట్టడం మానేస్తారు అనుకుంటున్నట్టుగా కనిపిస్తోందని వారు ఆరోపిస్తున్నారు కానీ ఇది ప్రజల్లో తీవ్రమైన చర్చకి కారణమవుతుంది వారు కేసులు పెట్టిన వారికి అనూహ్యంగా పాపులారిటీ వస్తుంది వైకాపా నేతలు మాట్లాడేదానికి రాజకీయ పోస్టులతో కేసులు ఎదుర్కొంటున్న వారి పోస్టులకి తేడా ఏంటనేది చర్చకి ముందుకొస్తోంది రంగనాయకమ్మ అనేటువంటి వృద్ధురాలిపై సిఐడి పోలీసులు పెట్టినటువంటి కేసు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది వైకాపా నేతలు పెడుతున్నటువంటి పోస్టులకి ఆమె పెట్టిన పోస్టులతో పోల్చి చూపి ఎవరిపైన కేసులు పెట్టాలో చెప్పాలంటూ పోలికలు తీస్తున్నారు రంగనాయకమ్మ పైన కేసు పెట్టిన తర్వాత ప్రభుత్వం అందరినీ కేసుల పేరుతో బెదిరించి నోరెత్తకుండా చేయాలనుకుంటుందని ఆమె షేర్ చేసినటువంటి పోస్టును తామంతా షేర్ చేస్తామని నెటిజన్లు ఆ పోస్టులో వైరల్ చేశారు ఓవైపు పన్నెండు మంది మృతి కారణమయ్యి కొన్ని వందల మంది తీవ్ర అనారోగ్యానికి గురి చేసినటువంటి ఎల్జీ పాలిమార్స్ కంపెనీపై ఐదు వందల రూపాయల ఫైన్తో పోయే కేసులు పెట్టారనే ఆరోపణలు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం దాన్ని ప్రశ్నించిన వారి మీద సిఐడి కేసులు పెట్టడం ఏంటని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి విపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా స్వేచ్ఛని అపరిమితంగా ఉపయోగించుకుని లబ్ధి పొందినటువంటి వైకాపా నేతలు ప్రతి ఒక్కరిని నియంత్రించాలనుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి కరెంటు బిల్లుల దగ్గర నుంచి అన్ని అంశాలను ప్రభుత్వం చెప్పుకున్న దానికి బయట జరుగుతున్న దానికి పొందడం లేదనేటువంటి మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది అయితే ప్రభుత్వ పెద్దలు మంత్రులు కూడా దీని మీద ఎప్పటికప్పుడు సమాధానం చెప్తూనే వస్తున్నారు కరెంటు బిల్లుల విషయంలో జరిగింది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు మంత్రులు మరోపక్క వైకాపా కార్యకర్తలు ఫిర్యాదు చేస్తేనే సిఐడి స్పందిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి ఇతరులు చేస్తే స్పందించట్లేదని ఏపీ రాజకీయ పార్టీలో అత్యంత దారుణమైన భాషని మార్ఫింగ్ ఫోటోలతో ప్రత్యర్థులపైన వైకాపా సోషల్ మీడియా టీము అలాగే టీడీపీ సోషల్ మీడియా టీం అలాగే జనసేన సోషల్ మీడియా టీం కూడా విరుచుకుపడుతున్నాయని పడుతున్నాయని అవన్నీ పక్కన పెట్టి నార్మల్ అయినటువంటి భాషలో మాట్లాడిన వారి మీద పడ్డమేంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు ఒక్కోసారి చంద్రబాబుకు శ్రద్ధాంజలిని అని లోకేష్ అయ్యిన ట్వీట్లను కూడా క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారని అలాంటి వారి మీద ప్రభుత్వం ఎందుకు స్పందన తీసుకోవట్లేదని ప్రశ్నిస్తున్నారు కేసులు పెడతామని భయపెట్టి సోషల్ మీడియాలో పోస్టులు తగ్గించడం వైకాపా యొక్క లక్ష్యమా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు కానీ కేసులు పెట్టడం వల్ల ఆయా పార్టీలో సోషల్ మీడియా కార్యకర్తలు ఫేమస్ అయిపోతున్నారు మీడియాలో చోటు దక్కించుకుంటున్నారు ఆయా పార్టీల పెద్దలు దృష్టిలో పడుతున్నారు అది వారికి కొత్త అవకాశం సృష్టిస్తోంది దాంతో అలాంటి వారు అంతకంతకు పెరుగుతున్నారు కానీ తగ్గట్లేదు అందుకే కేసుల వ్యూహం అంత కరెక్ట్ కాదనే వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది ఈ పరిస్థితుల్లో రంగనాయకమ్మ గారికి మీ సపోర్ట్ ఉంటుంది అనుకుంటే ఆమెకి లైక్ ఇస్తూ ఆమెకి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్లో ఈ వీడియోని ఎంతమంది షేర్ చేస్తే అంతమంది సపోర్టర్లు ఇప్పుడు ఆమెకు ఉన్నారని అర్థం